नमो वास्तमस्तुरक्षे श्री परमेश्वर प्रीत्यर्थम् शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुवाज्ञज प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे देवदक्षिणदिग्भागे श्रीशैलस्य कीलाञ्चप्रदेशे fruit of the labor of your hands. Your wife will be like a fruitful vine within your house. Your children will be like olive shoots around the table. Lo, thus shall the man be blessed who fears the Lord.
అనితా బాగున్నావా అమ్మా? సర్వాన్ని మీకోసం అలాగే ఉంచారు. రామన్ గారు, అమెరికా నుంచి అమ్మాయి అల్లుడు వచ్చారు. ఇక తర్వాత ఏర్పాట్లు చూడాలి. అదే ఆలోచిస్తున్నానండి, దహన సంస్కారం ఎవరు చెయ్యాలా అని. ఆదినారాయణ గారికి పాపం కొడుకులు లేరు కదా, శాస్త్ర ప్రకారం అయితే అల్లుడే కొడుకై తలకూరు పెట్టాలి. అది నిజమే వదిన, కానీ కూతురు వర్ణ సంకరం చేసి తెల్లదూరం చేసుకుంది కదా, అతను తలకూరి పెడితే శాస్త్రం ఒప్పదు. అల్లుడు ఉన్నా లేనట్టే, ఎవరికో డబ్బిచ్చి అనాథ ప్రేత సంస్కారం చేయిద్దాం. Also like my father. Let his soul rest in peace. Let me do this, Sanja. Please. Everything is over, Sanja. Only ash remains.
చేశారు బాగా సగతుందా అమ్మా నాతో మాట్లాడుకో తాతయ్య బతికుందన్నాళ్ళు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశావు ఇప్పుడు చచ్చిపోయా కూడా ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేశావు అనిత ఆయన శవాన్ని నిన్నెవడు ముట్టుకోమన్నాడు పరాయి మత వాడివి నిన్నెవడు తలకొరిగి పెట్టమన్నాడు వచ్చిన వాడివి సచ్చిన మనిషిని చూసి ఊరుకోవచ్చు కదా కర్మకాండ జరపడానికి నువ్వెవడు అసలు నోరు మూసుకోమన్నది మీ నాన్నగారినా ఏ ఫోర్ యాపిల్ బి ఫోర్ బిస్కెట్ అంటూ ముద్దు ముద్దుగా నీకు మాటలు నేర్పిన మనిషిని నోరు మూసుకోమంటున్నావా తలకొరివి పెట్టడానికి నువ్వెవడవని అడిగావు సంప్రదాయబద్ధమైన జీవితాన్ని గడిపిన మీ తాతగారి శవాన్ని అనాథ ప్రేతల్లా మున్సిపాలిటీ బండి మీద వేసి ఈడు పెంచడానికి మనసొప్పక పరాయ మత మనిషి అయినా నీ మతానికి నీ ఆచారానికి తలోంచి నిప్పులకుండా పట్టుకుని శ్మశానం దాకా నడిచెళ్లి శవానికి తలకొరివి పెట్టి నీ తాతకి సద్గతులు ఏర్పరిచిన ఆ మనిషికి ఆ మనిషి సంస్కారానికి చెయ్యగలిగితే చేసే సంస్కారం నీలో ఉంటే పాదాభివందనం చెయ్యాలి నీకు 5 ఏళ్ల వయసున్నప్పుడు నా కూతురు నాకు దక్కకుండా పోయింది మనోరాల్ని నాకిస్తే నా దేశం తీసుకెళ్లి దూరమైన నా కూతుర్ని మనోరాల్లో చూసుకుంటూ శేష జీవితం గడుపుతానని మా నాన్నగారు ఆయన అడిగితే పెద్ద ఆయన్ని ఇంకా బాధ పెట్టకూడదని నాకు నచ్చ చెప్పి నన్ను ఒప్పించి నిన్న ఆయనకి అప్పగించి ఇండియా పంపిన ఆ మనిషిని అంతలేసి మాట్లాడతావా తాతయ్య దగ్గర ఆయన ఆదర్శాల్ని ఆయన ఆశయాల్ని పుణికి పుచ్చుకుని పెరిగిందాను గనక ఆయన పరాయ మత మనిషిని ఆయన మీద ఆయన్ని పెళ్లి చేసుకున్నానని నా మీద మా నాన్నగారికి ఉన్న కోపం పట్టుదల నీకు వచ్చాయి అవునా 16 ఏళ్ల తెలుగు ఆడపడుచుగా తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నేను అమెరికా ఎందుకు వెళ్ళాను ఓ అమెరికన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఎలా పెళ్లి చేసుకున్నాను నీకు చెప్పాల్సిన అవసరం గాని చెప్పే అవకాశం గాని ఇంతవరకు రాలేదు ఇప్పుడు అవసరం వచ్చిందనిపిస్తోంది చెప్తాను విను 20 ఏళ్ల క్రితం మా బాబాయ్ అమెరికాలో మా నాన్నగారికి ఉద్యోగం చూసి మమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మని రాశారు సుధా ఫ్లైట్ ఇంకో 5 నిమిషాలు వచ్చేస్తుందట ఇంత లేట్ ఏమిటండి బావగారు చికాకు పడుతుంటారు చికాక ఈ పాటికి విమానం అంతా చిందులు దొక్కేసి ఆ కెప్టెన్ అంట్ల వెధవా పింజారి కుంక అని నానా తిట్లు తిట్టేసి ఉంటాడు మా అన్నయ్య సిగరెట్ కలుస్తున్నాడు వాడి నాన్న ఓ ముట్టుకే ముట్టాడు దాంతో వాళ్ళ ఆవిడ చింగ్ చంగ్ చుంగ్ 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 అని గంటల సేపు నాన్నను చైనా తిట్లు తిట్టినట్టు ఇదే వెళ్ళారా లేనే మెల్లిగా జాక్ మంచి జాక్ మెల్లిగా విమానంలో 26 గంటల ప్రయాణం చేసేసరికి కాళ్ళు కదువులు కట్టేశారా దానికి తోడు సరైన తిండి లేదు కుంకలు రొట్టె ముక్కలు వెన్న మొద్దులో పెట్టే బదులు ఇంత ఆవకాయ అన్నం పెట్టచ్చు కదా నోరు సవి చచ్చిపోయింది ముందు ఇంటికి వెళ్ళగానే ఇంత ఉసిరికాయ పచ్చ నాలికి రాసుకోవాలి సామాన్లు వచ్చాయా 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరచెంపుతో సహా 9 ఒరే రామం సామాన్లు ఎక్కువగా ఉన్నాయి 4 రిక్షాలు వీలు ఇక్కడ రిక్షాలు జట్కాలు ఉండవన్నాయా నా కారు తెచ్చాను ఇక్కడే ఉండండి తీసుకొస్తాను
రోజు ఉదయాన్న ఇలా ఒక గంట సేపు నడవకపోతే వెళ్ళవది, నా కడుపు కదలదు, కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు. బట్టలు వేసుకుని అలా వీధిలో పచారం చేయలేకపోయావా? శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడం నాకు అలవాటు. ఇందాక ఇలా వీధిలో నడుస్తుంటే ఎదుటి వాళ్ళ కుక్క దరిద్ర పీరుగు ఏరుగంతుంది, సౌభౌమండు మరుగుతూ నా వెంటబడి తెచ్చింది. ముందు కుక్క ముండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు. ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి? మీకు నచ్చిన వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం, కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి. నా వల్ల కాదే, పుర్రతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోయి చావదని నా అలవాట్లు నావి. ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు గాని నాకు ఈ దేశమే నచ్చరా. మీది మరీ రెట్టమతోనండి, నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది. నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దానివి గనక, అది నీ కడుపును పుట్టింది గనక, మీకు షోకులు బ్యాచ్లు నచ్చుతాయే. రే పెద్ద దేశం వస్తున్నావని మొన్న పట్టణం వెళ్లి బ్యూటీ పార్లర్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మని గీకిచ్చుకొచ్చిందిరా చూడు. ఊరుకోండి, నేను పల్లెటూరు వాడినే, నా ఇష్టాయిష్టాలు నావి, నాకు దేశం నచ్చలేదంతే. ఎవరైనా నోరెత్తే నాది కోస్తా జాగ్రత్త. చూసావా రాము, ఇది ఈయన వరుస. ఏ కళ్ళున్నారో, ఉద్యోగానికి ఒప్పుకుని బెజవాడలో మకాం పెట్టాం కదా అని సంబరపడ్డాను. 4 ఏళ్ళు తిరగకుండానే ఆ పెద్ద ఇంజనీర్ని మొదలస్టప్ ఉండా కొడుకా తిట్టి పారిపోయి ఇచ్చి ఇంట్లో దాక్కున్నాను. మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటి నుంచి 15 ఏళ్ళు ఆంగల కుదురులో మట్టి పిసుక్కుంటూ వ్యవసాయం చేస్తూ పడున్నాం. ఇవాడ ఏదో నీ పుణ్యమాని ఇలా. ఇంకా చాలు, నోరు మూసుకోవచ్చు, అవకాశం దొరికింది కదా అని ఓ పితూరి ఒత్తునే ఎవడో అడ్డగాడి తగలడ్డాడు. మీరు చూడండి. మిల్క్ మామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అబ్బాయి, నువ్వు వెంటనే ఇల్లు మారాలరా. ఇల్ల ఎందుకు? ఎందుకే నా బొంద, అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్క సన్నా చెబడరా? వాయవ్యంలో వంటగలేడు వాడు శాతం, వాసు చూడకరా. ఈ దేశంలో వాస్తు అది చూస్తే కుదరదనయ్యా. ఈ ఇంట్లోకి మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా? ఇది చాలా లక్కీ హౌస్. బాగుందిరా, నాన్నగారి ఫోటో తగిలించావు, ఇదొక్కటి నాకు నచ్చింది. ఇంతకీ బాధ్యత ఏం చేసావు? మీకోసం ఫర్నిచర్తో సహా అలాగే ఉంచేశాను, కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లోకి చేరచ్చు. అలాగే కుదరదు, ముందో సిద్ధాంత్ గారి తీసుకెళ్ళు, మంచి ముహూర్తం చూద్దాం. ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉంటారన్నయ్యా. శేషగిరి రావు గారిని మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు ఇవి చెప్తాడు. రేపు నేను అక్కడ తీసుకెళ్తాను. ఈ గ్లాసులు ఏమిట వెధమని వెధ వేషాలు మొదలెట్టేవి? లేదన్నయ్యా, ఊరికే అందం కోసం పెట్టామంతే. ముందు నువ్వు స్నానం చేయి, మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి. సూటా? అటువంటి చండాలలో వేసుకోను, ఎంతగా పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను. ఏం అక్కడ నా తల తీసి మొలేస్తారా? ఈ ఒక్కసారి నా మాట వినన్నయ్యా, ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి తీరాలి, తప్పదు. నా బొంద చూడు, ఎంత లూజ్గా ఉన్నాయో కదా బట్టలు. చూడు చూడు, వద్దు నాకొద్దు, నేను మంచి కట్టు ఉంటాను, నాకు ఇదొద్దు. పోనీ ఈ సైజ్ ట్రై చేయనయ్యా. వద్దు, ట్రై చేసి వద్దురా ప్లీజ్. వద్దంటు మాట వినన్నయ్యా ప్లీజ్, కమ్ ఆన్. సరిపోలేదన్నయ్యా, ఇవి ట్రై చేయి. సరిపోలేదు, ఈసారి వేసుకోనయ్యా, ఒక్కసారి నా మాట ప్లీజ్, నీకు తప్పకుండా సరిపోతాయి. బట్ వెరీ గుడ్, ఇది బాగుందన్నయ్యా. మరీ బుడబుక్కల వాళ్ళ తగలట్టున్నా. ఊరికే అలా అనుకోకు, ఆ వైపు షూస్ ఉంటాయి పద, బూట్లు మాత్రం నేను వేసుకుని రా, కరుస్తాయి. నాకు ఇది చెప్పే మేలు. అబ్బా సూట్ వేసుకుని బూట్ వేసుకోపోతే జనం నవ్వుతారన్నయ్యా. ఎవర్రా నవ్వేది, నేల తక్కువ కుంకలు. వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకోను, నవ్వుతారే అవన్నీ చూస్తాను. పెంచారి వెదవరు వాళ్ళ గురించి కాదన్నయ్యా, మన సంగతి మనం చూసుకోవాలి కదా. నీ కరవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా, పద. ఈ పనులన్నీ పూర్తి చేసుకుని శేషగిరావు గారి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి. ఒరే ఒరే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నేను ఈ ఐస్ క్రీమ్ వ్యాపారం పెట్టాను రా ప్రకాశురా. అంగట్లో అమ్మేవి తక్కువ, నీ అంగిట్లో దూరేవి ఎక్కువ అయిపోయాయి. ఎన్నవి చాలు, ఇకనైనా నన్ను కనికరించి ఆ వీరమింగుడు ఆపరాసుపుత్ర. అసలు తప్పు నాదిలే, నీ కొరుకుడు పడని ఏ జనప సామాన్లు కొట్టో ఏ టైర్లు కొట్టో పెట్టుండాలి. టైర్లు కొట్టు పెడితే ఒక్కొక్క టైర్ అమ్ముకుని ఐస్ క్రీమ్ కొనుక్కుంటే చాలా. రామా రామా, పొద్దున్నే ఇంట్లో 16 దోశలు తిన్నావు. 18. అదే 18, పక్క రెస్టారెంట్లోకి వెళ్ళి 8 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ తాగావు. 10. అది మాత్రం మహాబాగా గుర్తు. షాపులో కూర్చుని ఇప్పటికి 6 ఐస్ క్రీములు తిన్నావు. ఏ చాలు ఆపరా, ఆ ఒంట్లో ఉన్న 320 కిలోలు నా ఐస్ క్రీమ్ పరివే కదరా. అన్ని కిలోల ఐస్ క్రీమ్ అమ్ముకుని ఉంటే ఈ పాటికి వచ్చిన ఇల్లు కొనుక్కునేవాడు. చచ్చి ఏ లోకానందో మీ అమ్మ హిడింది, అది బతుకుంటే మీ ఇద్దరిని మేపడానికి నేను నడిబజారులో అడుక్కోవలసి వచ్చేది. రేవరేవరేవరే, చాలు, ఇవాళకి షాప్ కట్టేశాను, నో సేల్స్, పదం ఇంటికి పోదాం. ఇంటికెళ్ళి అన్నం తిందాను అన్న. అలాగే నాన్న, ఇంటికి వెళ్ళగానే ఓ 20 కిలోలు అన్నం మింగుదాం, ఇంకా వేరే పని ఏముంది మనకి. హలో రామారావారా, రండి రండి. కులాసే? కులాసే.
అంటే కుమారుడి వల్ల లాసు. ఈయన మా అన్నయ్య ఆదినారాయణ గారు. ఓహో, మీరు ఇద్దరు చెప్పారు, వీరి గురించేనా? గ్లాడ్ టు సీ యూ సార్. అదిగో ఆ వెదవ బుద్ధి నాకు నచ్చదు. మనం మనం భారతీయులు, పరిచయం చేయగానే రెండు చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా. ఇలా చేతులు పిచ్చుకునే దిక్కుమాలిన ఆ దొరల వాటి మనకెందుకంట. నమస్కారం ఆదినారాయణ గారు. ఇది బాగుంది. వ్యాపారం బాగుందా? వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజ్ చూశారు కదా, అంచేత మేము ఐస్ క్రీములు అమ్మటం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట. అది మా వ్యాపారం. మా అన్నయ్య రేపు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడండి. ఏ టైం బాగుందో కొద్దిగా చూసి చెప్తారా? అలాగే. రేపు తదియ వర్జన్ రాత్రికి, దుర్ముహూర్తం లేదు. అందుచేత రేపు ఉదయం 10 గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంటుంది. అదేమిటే తమ బొంద, ముహూర్త నిర్ధారణ తారా బలం జరగాలి. ఏదది? రేపు ఉదయం 9 గంటలకి రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రం నాకు ప్రత్యక్ష తార, 9 లోపు కృత్తిక, నాకు క్షేమ తార. అంచేత 9 లోపే మంచిది. ఇదే అన్నయ్య. అయితే ఇంకా ముందుకు పోతామే. ఆపు ఆపు ఆపు. ఇక్కడ ఇదంతా బాగుండదు అన్నయ్య. ఎవరు ఏమి మాట్లాడడానికి వీల్లేదు, అంత నా ఇష్ట ప్రకారం జరగాలి. సంధ్య పేపర్ గారు అనుకో. మర్చిపోతున్నారు ఇక పూజ కార్యక్రమం. సత్యనారాయణ స్వామి రై తూర్పిటేనా? తెలీదు. శుక్లాం బలధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. ఇది భోజనాలు కదక్కయ్యా, బాగుందమ్మా. దీన్ని బేస్మెంట్ అంటారు. నేను మీ పిన్ని ఏదో అప్పుడప్పుడు తమాషాకి. ఆ పక్కన ఇంకో గది ఉంది, చూపిస్తాను రామా. ఇదేమో స్టీరియో టెక్. ధూపోయం ప్రతి గృహ్యతాం. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఇంట్లో పాడు వాసన పోవడానికి సాంబ్రాణి పొగ వేస్తున్నాను రా. అయ్యో, ముందు దాని పక్కన పడి. అదిగో దాని స్మోక్ డిటెక్టర్ అంటారు. బాగా పొగస్తే ఫైర్ స్టేషన్ అలారం మోగి వాళ్ళు వచ్చేస్తారు. Are you going to house number 188? I'm sorry, officer. My brother was performing some religious rite. It was a false alarm. I'm sorry. Now you guys don't trouble us again. Chusava nana, Baba yedo saddi chappu patti saripoyindi. Lekapothe anta godo jarigedo. నా సీటు ప్రే రాము. బృందావనంలో కృష్ణుడిలాగా ఇందరు ఆడంగుల మధ్య నేను కూర్చోడం బాగుండదురా. ఈ కుర్చీ బల్ల ఆ మూలకు సరుకుంటా. పద్ధతి కాదన్నయ్య, ఈ దేశంలో ఉద్యోగాల్లో ఆడా మగ అనే పట్టింపు కానీ తేడాలు కానీ ఉండవు. కూర్చో. ఏం దేశమో ఏమిటో, ఆడా మగ తేడా లేకపోవడం ఏమిట్రా? తల్లకిందులుగా తపస్సు చేసినా ఆడది గడ్డం పెంచగలదా? మగాడు బిడ్డను కనగలడా? ఏమిటో వెతగోర. ప్రే అగ్గిపెట్టి తెచ్చుకోవడం మర్చిపోయాను, కాస్త ఎవరైనా అడిగిపెట్టా. దేనికి? దేనికేమిట్రా, కొత్త ఉద్యోగంలో చేరాను, కాస్త దేవుడికి దండం పెట్టుకుని అగరపుల్లైనా వెలిగించుకొని. కెన్ ఐ హావ్ యువర్ లైటర్ ప్లీజ్? షూర్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఆడపిల్ల దగ్గర అగ్గి పెట్టేవిట్రా, చుట్టమైనా కలుస్తున్నాం. అరవకన్నయ్య తీసుకో. అమెరికా వెళ్తున్నానంటే అన్నయ్య చెప్పింది అక్షరాల నిజమనిపిస్తోందిరా రామ. ఒరే అభి, గత 20 ఏళ్ళుగా ఈ నటనాలయంలో మేనేజర్ అనే పూజారి పనిచేస్తున్నా నేను. సో అనుభవం మీద చెబుతున్నాను కదరా, ప్రపంచమే ఓ నాటక రంగం. ఆ రంగస్థలం మీద మరీ పడమడి దిశగా వెళ్ళావనుకో,
పళ్ళు ఉడేలా పడిపోతావు. అమెరికాను నా ఆధ్యకం. అక్కడ ఆడామగా తెగ పొగ పీలుస్తారట. రోజుకు 32 గంటలు తెగ తాగుతారట. తప్పుడు కొంకలు ఆడది కనిపిస్తే చాలు. అప్పలమ్మా కాస్త తెర వెనక్కెళ్ళుండు, నేను వస్తాను వెళ్ళు. ఆడది కనిపిస్తే చాలు, గంగ వెర్రులు ఎత్తిపోతారట అక్కడ తింగర వేస వల్ల. ఏమైనా మన సాంప్రదాయం సంస్కృతి అక్కడ అసలు లేవురా. ఇన్ని మాటలు అనవసరం, నువ్వు అమెరికాలో స్థిరపడ లేవు. ఆగరు తార్పిసే అన్నయ్య, ఇక్కడ వాళ్ళకి నిప్పంటే మా చెడ్డ భయం. నిప్పంటే భయం అంటారు, మళ్ళీ గుప్పు గుప్పలు పగలుతూ ఉంటారు. రే సిగరెట్ కాల్చామంటే చంపుతారు అంటారు. పారే, పుట్ ఇట్ ఆఫ్. ఐఎమ్ సారీ జాన్. ఏం జనం ఏం దేశం, నా పిండాకుడు నా పాటి మట్టి. ఇంతకు నీ కుర్చీ ఎక్కడరా? ఆ పక్కనే ఉంది, కాసేపు కూర్చి కనిపిస్తాను, జాగ్రత్త. ఏమిటమ్మా వెతుకుతున్నావు? అగ్గిపెట్టి కనిపించడం లేదే. వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం అంటే కనచూపు మేరలో ఎక్కడా కిళ్ళి కొట్లు కూడా లేవు. ఇప్పుడు అగ్గిపెట్టి దేనికమ్మా? పొయ్యి వెలిగించడానికి. వంట చేయొద్దు? ఆ పొయ్యి వెలిగించడానికి అగ్గిపెట్టి అక్కర్లేదని పిన్ని చెప్పింది కదా. నిప్పురావు లేకుండా పొయ్యి ఎలా వెలుగుతుంది? మరీ చోద్యం కాకపోతే. ఇదిగో చూడు, వెలిగింది. నిజమేనే, ఏమిటో అంతా తెల్లవాడ మాయ. ఓ గిన్నెతో నీళ్లు పడే, కాగుతూ ఉంటాయి. మళ్ళీ ఏంటమ్మా వెతుకుతున్నావు? ఉప్పు కనిపించడం లేదే. దానికి కూడా ఈ దేశంలో ఓ చిట్కా లేదు కదా, మీట నొక్కితే ఉప్పు మూట బయటపడేలాగా. అయ్యయ్యో, నిన్న పిన్ని నేను సరుకులు కొనడానికి వెళ్ళాం కదా, ఉప్పు కొంట మర్చిపోయాను. సరిపోయింది, నిప్పు లేని మంట ఉప్పు లేని వంట. ఈ వీధి చివర ఒక పచారీ కొట్టు ఉంది కదమ్మా, అక్కడికి వెళ్ళి తెచ్చేస్తాను. అమ్మ వద్దే, వంటగా వెళ్తావా? తప్పిపోతావేమో. దావ గుర్తు పెట్టుకునే వెళ్తానమ్మా, వెంటనే వచ్చేస్తాను. పోనీ నేను రానా? నువ్వు మిగతా పనులు చూస్తుండు, నేను ఐస్ క్రీమ్ షాప్ కెళ్ళి గణపతిని తోడు తీసుకెళ్తాను. అతన్ని తీసుకెళ్ళు. సంచా, లైట్ చేకు, త్వరగా రా, మళ్ళీ నేను షాప్ కెళ్ళాలి. దిస్ వే, ఇటుపక్క. ఇక్కడ బ్రెడ్, బటర్, చీజ్, క్యాన్ ఫుడ్, జామ్, సాసెస్, బిస్కెట్స్, నీకు కావాల్సిన ఉప్పు, మిగతా సామాన్లు ఇక్కడ తీసుకో. లుక్ గుడ్. బాయ్. హాయ్ అప్పా. హాయ్ గణపతి. హాయ్ బాబ్. హౌ ఆర్ యూ? ఫైన్. యు నో దే హావ్ ఓపెన్డ్ ఎ న్యూ ఐస్ క్రీమ్ షాప్ నెక్స్ట్ డోర్. ఓ యా. యా. థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. గణపతి, 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 గణపతి. ఎక్స్క్యూజ్ మీ మేడం, కమ్ హియర్, ప్లీజ్ పే ఫర్ దట్. యాండి, నాతో పాటు లావుగా పొడుగ్గా ఒక. ఐ డోంట్ నో వాట్ యు సే, ప్లీజ్ పే ఫర్ దట్. గణపతి, గణపతి, గణపతి. Say, I can't understand. Nothing got leda. I'm sorry. You, in the pedda bazaar lo, then ekkada nadana nadana. Ganpati.
I'm sorry, madam. Did you get hurt? Hey. Hey, why are you crying? Now, what happened? Oh, my God. గడపతట్టారు మీకు ఇదిలా కనిపించాడా మాట్లాడే మిమ్మల్ని అడిగేది What's this language you were speaking? Well, I can't even understand a bit. మా ఇంటికి దోవ తెలియట్లేదండి ఫోన్ నంబర్ కూడా చాతాడంతుంది గుర్తురావట్లేదు చిన్న చిన్న నంబర్లు పెట్టుకోవచ్చు కదా Are you from India? అవును మాది ఇండియానే I recognize by the dress you wear. You see, I know an Indian family lives around here. Well, shall I take you there? I don't know what you're saying. You come with me. I'll take you to an Indian family. Indian family? Namaste. Namaste. Indian family. Exactly. ஒரே 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 உப்புமா அண்ணம் மெத்துகுளு பப்பு ஆவக்காய் கேபேஜி கூர நாக்கு செட்டந்த கொடுக்குனாடனி கொந்தர் மாட வரச கண்டாரு నా విషయంలో అది అక్షరాలా నిజమైందిరా భీమసేన కొద్దిగా కూర మిగిలింది చూసినట్టు లేవు ఊదే నాయనా ఊదే చాలా ఆకలేసింది అన్న వేస్తుంది నాన్న వేస్తుంది పాతి కోళ్ళని తిన్నా నీకు పరగడిపే 50 మేకలు కూడా నీకు దిగదుడిపే నాకు తెలియదా ఇవాళ షాప్ నుంచి వెళ్ళిపోతే ఐస్ క్రీములు మింగడం ఉండదు కదా అని మురిసిపోయా ఇలా ఇంట్లో కూర్చుని మన ఇద్దరి కోసం వండిన వంటకి మంట పెడతాం అనుకోలేదురా కొంచెం పెరుగు తెచ్చిపెట్టినా పెరుగా మానాయని తెస్తాను అన్న తెస్తాను కన్న నేరానికి తప్పుతుందే కొందరు పిల్లలు ముద్దు కృష్ణుడిలా ఉంటారు నువ్వు నా పాలిటికి ఎద్దు కృష్ణుడివి తెస్తాను బాబు తెస్తాను పాలు పెరుగు మేగడ వెన్న అన్ని తీసుకొస్తాను బాబు పీల్ చేశారా నాయన శుభ్రంగా పీల్ చేశారా దేవుడి మహాత్మా ఆ పెరుగన్నంలో అడ్డమైన గడ్డి కలిపి విచిత్ర పాకం తయారు చేస్తున్నావు కడుపులోకి వెళ్ళి అన్ని కలిసేవి కదా ఏం సెలవు ఇచ్చావురా నీ పొట్ట పగల చూడు ఆ పెరుగన్నంలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకో రుచిగా ఉంటుంది నువ్వు భోంచేవాళ్ళన్నా భోజనం ఇక్కడ ఏం మిగిలింది కనుక తినడానికి నీలాగా గిన్నెల్ని గరిటల్ని తిని హరించుకునే శక్తి లేదు నాకు ఈ పూటకి నాకు ఇదే గతి What's the matter? Do you know that girl? Sanjay? What are you doing? This is me, Andy. Oh, my God. I'm going to get my hand. What's your name, Ma? I'm going to get my ice cream and get my hand. I'm going to 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 get my hand. Sorry, I'm going. ఒరే వీరబాహు ఇట్రానన్నా హే గణపతి హై క్రిస్ హౌ ఆర్ యు ఫైన్ నన్ను కొట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు ఓ ఐ యామ్ సారీ కొత్త ఐస్ క్రీమ్ షాప్ తెచ్చారని ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళాను మన కొట్లో మింగేవి చాలక మిగతా కొట్లో కూడా తుడిచిపెడుతున్నావు అన్న ఈయనకి మీరు తెలియబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు లేకపోతే నేను ఎంత ఇబ్బంది పడేదన్నా తెలుసా ఇతను మా షాపులో ఐస్ క్రీమ్ కొంటుంటాడమ్మా అలా పరిచయం అయింది మాకు ఎక్స్క్యూజ్ మీ సార్ ఐ విల్ మేక్ ఎ మూవ్ చాలా థాంక్స్ అండి థాంక్స్ హౌ ఐ అండర్స్టూడ్ దట్ క్రిస్ యు నో వేర్ షీ లివ్స్ నో వేర్ In your opposite house? In my opposite house, really? Yeah, they came recently from India. Is that so? Anattu, ee kurradilu mee edurillena ma? Edurilla. I'm going home. Do you want me to drop her? Please. Ithanni mee inti daggara dimpataadu veltrayamma? Alaganandi. Ee paatiki inti daggara amma enta kangaru padipothu untundo. Kangaru kaadu. Kontlonchi onuku puttukostundi. Meer inka titti poyakandi. Tittala koyyala. Aada pillanu ontaragala bazaar pampistava. Buddhindane kasalu? Poddenna vinipinchukokunda vellindandi. ఉప్పు లేకుండా వంట ఎలా చేయను అందుకే పంపించాను అప్పటికే గణపతిని తోడు తీసుకెళ్ళమన్నాను కూడా వాడొకడు బండవరత బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగేసు తిరిగే తెలివైన చుంటా వాడికి అప్ప చెప్పేది అరే కొత్త దేశం వచ్చి పట్టుమని 10 రోజులైనా కాలేదు అమ్మాయిని అలా బయటకు పంపకూడదన్న ఆలోచన కలలేదు
అబ్బా నన్ను ఇలా తిడుతూ కూర్చోకపోతే ఒకసారి గణపతి వాళ్ళు కొట్టుకెళ్ళి కనుక రాకూడదు. పెడతాను, ఇంక పనే ఉంది నాకు. నువ్వు ఇలా వెధా పనులు చేస్తూ ఉండు, నేను సర్దుకోవడానికి చస్తూ ఉంటాను. ఇదిగో అమ్మాయి వచ్చింది. అమ్మా సంధ్య. అమ్మా సంధ్య, ఏమ్మా ఇంత ఆలస్యమైందే? ఎక్కడికి పోయావే? గణపతి నన్ను కొట్లో వదిలేసి ఎక్కడికి పోయాడు నాన్న? దోవలో ఈయన కారు ఆపి నన్ను ఎక్కించుకుని తీసుకొచ్చారు. మా పిల్లలు మా ఇంటికి చేర్చావు, నీ మేలు మర్చిపోలేనాయన. Me? I live in that house, right there. Is it? In that house? Yeah. That's fine. Thank you very much for bringing my daughter home. You're welcome. Bye-bye. See you later. Nice meeting you. Coffee to utavane. Wo arakap coffee antara? Anta 80 centlu. Pure yagraagu. 80 centlu ni 80 paisa laga antavara? 80 సెంట్లు సామాన్యమా? దాదాపు 10 రూపాయలు. కాఫీ 10 రూపాయల వీడి దేవసం బెట్ట. ఏ ఒక్క కాఫీ అమ్మి మేడ కట్టేద్దాం అనుకుంటున్నాడు కుంక? నేను తాగా. ఇక్కడ అలా రూపాయలు లెక్కేసుకుంటే ఏమి కొనలేము తినలేము. చాలు ఎవరికో, 10 రూపాయలు పెట్టి కాఫీ తాగితే సంవత్సరాలు చేయలేక్కర్లేదా? నాకు ఆకలిగా లేదు, నేను తాగను తిన్ను. అలా పెద్దగా తేన్చకూడదనే సభ్యత కాదు. ఎక్కడ చేసినరా బాబు, పెద్దగా మాట్లాడకూడదు, గట్టిగా తేన్చకూడదు. నా వల్ల కాదురా, నేను మన దేశం పోతా. అక్కడ ఎంత చక్క ఎలుగే తెరిచినా ఎవ్వడు పట్టించుకోడు. Pretty baby. Hey, what is this dress? Jesus. Wow! Ronald? Come here, Ronald. Come here. What are you doing out there? What, Mom? It's time for you to get ready to go to school. Go get ready. Oh, gosh! What's the matter? What happened? Bad stomach ache, Mom. I warned you not to eat that junk food. You don't have to go to school today. Sit here for a while. I'll go and get you some medicine, okay? Okay. వీధిలో ఏమిటండి ఆ భాగవతం? లోపలికి వచ్చి నూనె రాసుకోకూడదు. లోపలికి వస్తే అంతా నూనె మరకలు అవుతాయి. ఎవరైనా చూస్తే బాగుండదండి. చూస్తే చూడండి, నాకే మన ఊళ్ళో బావి దగ్గర కూర్చి ఎంత నూనె పట్టించుకునేవాడిని కదూ. అది అంగర కుదిరింది అమెరికా, తేడా లేదు. ఊళ్ళలో తేడా ఉందేమో, నాలో మాత్రం తేడా రాదు. నేను అక్కడ ఆదినారండి, ఇక్కడ ఆదినారండి. మొండివాడు రాజుకన్నా బలవంతుడని మీ మొండి పట్టు మీది. మీ అన్నయ్య గారు పని చూసారా? అన్నయ్య ఏమిటిది? లోపల రా. పిన్ని అమ్మా, పిన్ని వచ్చింది. బాగున్నావు పిన్ని? సుధా రామ్మా, ఇవాళ ఇంట్లో గార్లు చేశాను, ఇది లోపల పెట్టమ్మా. అలా బయట కూర్చుని నూనెలవి రాసుకుంటుంటే ఎదురింటి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారన్నయ్య. అదేమిట్రా, ఇది నా ఒళ్ళు నా నూనె, మధ్యలో వాళ్ళకెందుకు దురద పింజారి పినుకులకి? అదే ఈ దేశంలో ఉన్న తమాషా. ఏమిటో పిచ్చి వాళ్ళ పిచ్చి దేశం, కాసేపు అలా కూర్చో, నేను స్నానం చేస్తాను. హలో రామారావు గారు. రండి. హలో. నమస్కారం సుధా గారు. నమస్తే. తను మా అన్నయ్య గారు అమ్మాయి సంచి, మొన్న వచ్చిన ఇండియా నుంచి వచ్చారు. ఇంట్లో కూర్చుని కూర్చుని బోరుగా ఉంటుందంటే ఇలా తీసుకుంటాను. మా సంధ్య, ఇతను భూషణ్ రావు అని నాకు మంచి స్నేహితుడు. ఎంజాయ్ చేస్తుంటారు.
చాలా బాగా పడారు. Pardon me. She is congratulating you. Hi. Oh, I see. Thanks. సంజయ్ ఇతను రెనాల్డ్ అని మీ ఎదురింటి కొరాడు. A nice boy. Chris, come on, sing another number, me. All right, then. Come on. ఏ జన్మలో వచ్చేసిన పాపం సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బా లేవు. ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం వండుకోవడం మింగడం పడుకోవడం నా మన్ను నా మచ్చను ఎక్కడ నా లాల్చీ ధోవతి ఎక్కడ ఇక్కడ తగలటాలేని చీరలు వచ్చాను బతుకు కేంద్రంగా తయారైంది. అమెరికా పోదానండి అమెరికా పోదానండి అంటూ తల్లి కూతురు ఇద్దరు నా ప్రాణాలు తీశారు. ఇక్కడికి వచ్చాం బాగున్నట్టు ఏమిటి నా కోపంగా ఉన్నావు? కోపం కాదే, ఒంట్లో తాపం పుట్టుకొస్తోంది. అసలు మంచి ఉద్యోగం అని నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చని ఈ దేశానికి రావడానికి ఒప్పుకున్నాను చూసావా? అది అది నేను చేసిన తప్పు. ఇదిగో లెంపలు వేసుకుంటున్నాను. ఏమైందండి ఇవాళ? ఏమి అవలేదే, అదే నా బాధ. ఇవాళ చైత్ర శుద్ధ నవమి. అయితే అయితే నా శ్రాద్ధం ఇవాళ శ్రీరామ నవమి. అలాగా? అయ్యో, ఇందాక శాశ్వతరావు బజార్ లో కనిపించి చెప్పండి సరిపోయింది. కానీ లేకపోతే ఇవాళ నవమి సంగతి తెలుసుండేదే కాదు. మన ఊళ్ళో ఉండుంటే మన ఇంట్లో ఉడతాభక్తిగా సీతారామ కళ్యాణం నా చేతుల మీదుగా జరుపుకునేవాడి. భద్రాచల కళ్యాణం రేడియోలో వినేవాడి. ఇక్కడ ఆలోచనే లేకుండా పోయింది. లేచిన దగ్గర నుంచి కాలంతో పరిగెత్తి 40 మైళ్ళు ఉద్యోగం కోసం వెళ్లే ఆరాటమే తప్ప. రామచంద్ర, ఐహిక బంధాల మధ్య ఇరుక్కుపోయి నిన్ను మర్చిపోయానయ్యా, నన్ను క్షమించు తండ్రి.
పరమహంస ఆశ్రమహీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం రసనే పిబరే రామరసం 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 రామ్ మెడిసిన్ కాదు రామరసం రామరసం అవును మా దేశంలో రాముల వారి పెళ్ళినాడు ఈ పానకం తయారు చేసి ఊళ్ళో వాళ్ళందరికి ఇచ్చేవారు అసలు సీతారామ కళ్యాణం మా ఊళ్ళో ఎంత బాగా చేసేవాడో తెలుసా చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి మర్చిపోయాను ఇది అదేమిటి నాకు తెలియదు కానీ తాకు పట్టుకో తాగి Okay. బాగుందా బాలేదా నిన్నే అడిగేది బాలేదా అయ్యో ఏమైంది ఇదిగో నిన్నే అడిగేది ఇదిగో మొత్తం తాగేకు అందులో మిరియాలు ఉన్నాయి కడుపు కదిలి మళ్ళీ రామ్మా ముందు అతను చూసి నేను భయపడ్డాను ఆ తర్వాత అతను డ్రమ్స్ వాయించడం చూసి నన్ను ఎవరుకో యు లైక్ టు హావ్ దిస్ వద్దు Excuse me. అలా వెక్కులు వస్తుంటే అది తాగచ్చు కదా యూ డ్రింక్ ఐ డ్రింక్ అదర్వైజ్ ఐ వోంట్ డ్రింక్ అయ్యో సరిగ్గా నేను తాగుతాను ముందు వెళ్ళి తెచ్చుకో వెళ్ళి తెచ్చుకోమంటుంటే తాగు I like to talk to you. Enti? I like to tell something to you. Yevdo naku artham kaadla. I like. Em chestunnav ikkada? Para.
Hi, Sanja. You came in a car? Kara, car ledu. Nadiche vacham. Well, you can come with me. I'll drive you home. You come with me. I'll drive you both to your house. Amma, mana iddarni car lo teeskelta antunnadu gaale. Veldama? Sare pada. Ippudike aalasam ayipoyindi. Mee nanagaru intiki vacchesaro emo. ఎంతసేపైందండి వచ్చి? 3600 సంవత్సరాలు అయింది. కూరలు తెద్దామని కొట్టుకెళ్ళాను. అక్కడ అబ్బాయి కనిపించి కారులో తీసుకొచ్చాడు. అవును, మీ దగ్గర తాళం చెవులు ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చున్నారే. తాళం చెవులు ఆఫీస్ డ్రాయర్ లో జాగ్రత్తగా దాచి ఆ డ్రాయర్ తాళం చెవు బయట ఎక్కడో పారేసి వచ్చాను. ఎక్కడ పారేశారు? ఖర్చు ప్రశ్న లేకు. ఎక్కడ పారేశానో గుర్తుంటే వెళ్ళి తెచ్చుకోరా. సరే, లోపలికి పోదండి. నువ్వు వెళ్ళు. మనిద్దరం మళ్ళీ మాట్లాడుకోవడానికి ఇక్కడ కలుసుకుందాం. God, I can't understand you. నువ్వు నేను మాట్లాడుకోవడానికి మళ్ళీ ఎక్కడ కలుసుకుందాం. Yeah, you and me, we meet again, is it? Yeah, near the AMP. Yeah, near the AMP. Sanja! వస్తానా? Bye. ఏమిటి, నన్ను ఎక్కడ కూర్చున్నా? చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఆ కుర్రాడితో ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. ఈ తెల్లవాళ్ళ నమ్మకం తెలుసా, మనం నల్లవాళ్ళం అని వాళ్ళకి చిన్న చూపు ఎక్కువ. ఆ కుర్రాడితో ఇంకోసారి మాట్లాడు. సంచి తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. హాయ్. హాయ్ మామ్. క్రిస్, ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ మోర్ ఫ్యాసినేటెడ్ విత్ దట్ ఇండియన్ గర్ల్ డే బై డే. ఇట్స్ నాట్ దట్ వే మామ్. వెల్ ఎనీవే, కీప్ కంట్రోల్ ఆఫ్ యువర్సెల్ఫ్. యా. అలాగేలే, నువ్వు ఇప్పుడు మాట్లాడించుకో. ఇండియా నుంచి మా స్నేహితురాలు ఉత్తరం రాసింది. Is it such a long name? నాకు అర్థం కావట్లేదు. This English, no. What? ఇది ఇంగ్లీష్ కాదు, తెలుగు. కాదు తెలుగు. కాదు తెలుగు, కాదు తెలుగు. తెలుగు మా భాష. తెలుగు. Ganapati Telugu. Ganapati kuda Telugu ade. You like Telugu? Hey man, hi Ronald. What's up man? Come on, let's go out to eat, man. To eat? Yeah. All right. Let's go to Siddhartha restaurant, my favorite place. Okay. Nee shakti teliyaka amayiku nigedo tinipistan antunnadu. Baaki teerchadaniki 3 ellu aa hotel lo cleaner pan chestadu konka. Bombay Dali, $8. Mysore Muscle, $3.5. Uthapam, $3. Muscle Dosa, $3. Oh God, too much. Tell me, what do you want me to do? Hey man, Ganpati, to tell you the truth, I started digging the chick. Naperu Sanda. Who? Naperu Sanda. That Indian girl who lives across my street. Hey man, why do you laugh? Her name is Sanja. Naperu means my name. I see. I she likes Telugu. I want to learn it immediately. Please teach me. Okay. Good afternoon, sir. Hey, Chris. Where is Ganapati? I want to take him out for lunch. Nee kuda maa vaadiki tindi pettichalanna paadalochana chinda nayana? Ha, aripothavu. I don't understand. Ronald has taken him to Siddhartha restaurant. Is it? Yeah. Namaste. Bagunada. Hey, that's good. That's it for today. We meet here again tomorrow. No, 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 not here. We'll meet in the park or in the school ground. Okay, no problem. It's fine. Come on, let's go. Hey, Ganapati. Hi, Chris. I want to talk to you. Come on, we'll go to Burger King. Burger King? Yeah. All right. Four chicken. Four fish.
4 hamburgers. 2 Cokes large. Jiminy Christmas. This is mine too. Just give me 5 minutes time. Tell me, what can I do for you? I want you to teach me Telugu. Telugu? Why Telugu? It's a personal matter. Can you help me? Okay, get me 2 more hamburgers. 2 more hamburgers? Yeah. Shit. To ask, how are you? Bagunara. Have you had your food? Bonchesera. For God's sakes, can we forget about food? At least now. No! We have got to go to McDonald's restaurant. I can't feed you. No way. Come on. Telugu nerchukovalante naaku tinipinchak tappadra. Nenu chaala daridranga chandalanga unnanu kadu. Means I'm handsome. నాను కాత్రా రథవా నేను బూందీ లడ్డు చేసి పట్టుకొచ్చానమ్మా, తీసుకో. థ్యాంక్స్ పిన్ని. ఇందా తొందరగా తీసుకో. వాట్స్ దిస్? లడ్డు. లడ్డు? అబ్బా, లడ్డు కాదు, లడ్డు. లడ్డు? పడ్డు లడ్డు. Aha! Badu Ladu! Why laugh? Good! Are you? Me? Bagunara? Bagunara? Bagunara. Hey man, I got it! Bagunara! Bagunara! Mom, Randy, Kuchandi! Dibonta, Bagunara! Bonchesara? Ronald, what happened to you? Have you gone crazy or what? Nenu andanga unnana? Nenu ninnu preminchunanu. Yeah, nenu preminchunanu. Don't talk rubbish. Nenu ninnu preminchunanu. Don't you run away from me? Nenu ninnu preminchunanu. Mom, I'll skin you, boy! Bonchesara? Stop there! Stop all this childish pain! Ah! I tell you, please, Ronald. Bonda, Randy, Kuchandi, and Andagaunana. Hi, Sandhya. Mom, let's stop the game. Sandhya, we just played, that's it. Randy, Mom. Sandhya, Randy, Kuchandi, Bagunara. Nen Andagaunana? Are you? Into Telugu? Ah, yeah. Then Telugu Bagamatlatan Kate? Chala Bagamatlatanaru. Congrats. Neninu. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓకే ఓకే.
without you, baby. Life is champagne without you, baby. Life is happy without you, baby. Life is happy without you, baby. When you smile, dear Sanya, Kundala Guba Guba, Kalala Tata, Kundala Guba 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 Guba. The morning I saw you the first time, you were an ordinary baby, that's what I felt. As I watched you day in and day out, I know now what you mean to my life. When I beat the tom-tom in my bad mood, it sounds as if it's made of wood. When I think of you, baby, and beat it again, oh, brother, it's a bum-bum. My heart skips a beat when you fail to me. When I feel you cheat, I want you to eat. Life is happy without you, baby. Life is happy without you, baby. When you smile, dear Sanja, Kundala Guba Guba, Kalala Tata, Kundala Guba 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 Guba. Music in the TV, music on the stage, music in the studio. The moment you stop smiling at me, baby, silence, silence, silence everywhere. The day when you asked me, Bagunara, I told my bad mood, sayonara. Singing to girls is not my cup of tea. You made me do so, it's your specialty. And don't you ever hit me like a ping pong ball. My heart can speak like a ding dong bell. Life is happy without you, baby. Life is happy, believe me, without you, baby. When you smile, dear Sanja, Kundala Guba Guba, Kailalo Tata, Kundala Guba 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 Guba. Mamma mia! Ding 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 ding. What's wrong with you? What's your problem? Are you dreaming in the daytime? What happened to you? Look, I brought you some donuts. Take one. Thanks, Mom. Oh, God, save my son. Was it a dream? Oh, brother. Namaste, Sanjagaru. Are, telugu baaga maatladutunave? Ganapati, my guru, Ganapati. Oho, Ganapati nerpada. Baunava? Chala, baguna. Sanja. Sanja, kulasa? Are, nuvvu telugu maatladutunave? Edo na bonda. Hey, why are you laughing? Sanja. Ponji sawa? Chesanu. Nuvvu chesava? Ah. Pandi laga mingana. Oh, it's so funny, Sanja. Hey, what's going on here? Why are you laughing? Sanja, nenu chala daridranga chandalanga unnanu kadu? Hey, doesn't it mean that I'm handsome? No, no, Renaud. I know how to say it. Sanja, nenu chala andanga chachanu kadu? What is this? Did I say something wrong? Tell me, isn't it good Telugu?
అది తెలుగు కాదు పిచ్చి పిచ్చి భాష గణపతి యు బ్లడి ఇడియట్ యు డర్టి ఫెలో You anal poor. You taught me wrong Telugu. You stupid. You fool me. ఇప్పుడు నాతో పెట్టుకో ఖర్చు ఆయన బెబ్బులి దెబ్బ అదిరిపోయే బిసోడ దెబ్బ అంకుర పెంకుర ఇంకోసారి అలా పిలిస్తే పుచ్చ లేపుతాను రా పిచ్చి కుంక వాట్ వాట్ ఐఎమ్ సేయింగ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఎక్కడికి రా సుల్టా వాట్ వాట్ డు యు వాంట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు సంధ్యా షీ ఇస్ ఇన్ ద షవర్ షవర్ అట్ దిస్ అవర్ స్ట్రేంజ్ yes నానా అమ్మ కాఫీ పంపించింది హాయ్ సంధ్యా బాగున్నావా చాలా బాగుంది బాగుంది కాదు బాగున్నాను ఓ యా 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 బాగున్నాను ఈ దిక్కుమాలిన పీనికి తెలుగు నేర్పడం ఎందుకే వర్షంలో తడవకు లోపలికి వెళ్ళు కాఫీ ఫర్ మీ థాంక్ యూ We are celebrating Mother's Day tomorrow evening. You should come to the party. నాకు అర్థం కాట్లేదు. రేపు మదర్స్ డే అని వీళ్ళింట్లో పండగట. దానికి రేపు సాయంత్రం నిన్ను పార్టీకి రమ్మని పిలుస్తున్నాడు ముస్తికుంక. మదర్స్ డే అంటే తల్లిదినం ఏమిటో తద్దినంలాగా వీళ్ళ పెండాకుడు. I could follow you, sir. Okay, okay. We'll think about it. You carry on. Go. Okay, bye. See you, Sandhya. Bye. రే చింపిరుకుంక కప్పు. Oh, I'm sorry, sir. Very sorry. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అలవాటు చేయకు ఈ నల్లవాడ నమ్మడానికి వీల్లేదు మనం తెల్లవాళ్ళని అసలే వాళ్ళకి మనం అంటే చిన్నచూపు మరి అప్పుడు తెల్లవాళ్ళని నమ్మకూడదన్నా అంటే అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అన్నాను నా మాట నా నోరు నా ఇష్టం సాంజ ఇడు దిగడ ఎర్రకుంక బాగున్నావా బాగున్నాను రేపు 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 One minute. Raipu, Ma Intlo, Mother's Day. Nuo Partiki Rawali. Ee kagito, neeku evaru icharu? Ganapati. He gave me this. See, mister, you may go to my brother's house tomorrow. Vaallu velli. Vaallu vellina, nenu mee intiki vastanu. One minute.
Thanks. You're welcome. No, no, don't open it now. I'll run away from this place. Then you open it, okay? చేసుకోవాలనుకుంటున్నాను. నేను నీకు ఇష్టమైతే రేపు ఉదయం నల్ల చీరలో కనిపించు. ప్రేమతో రెనాల్డ్ నల్ల చీర మర్చి. ఇక్కడికి తీసుకొచ్చావు. I want to say something. There's something I want to tell you. Empty? Can you give me a minute? One? Sanja. Take it. Empty? I bought it for you. It's a gift. A present. Please. Thanks. Sanja. Mm-hmm. I like you very much. And I think... I think I'm in love with you. I want to marry you. Think it over. Don't jump to conclusions. Think well tonight. If you love me too, tomorrow, please wear a white sari. I think you know. Tell Achira. That alone will be an indication. I'll be waiting tonight to see you in white tomorrow. Thank you.
పుత్రా సైంధవా పిలిచేవా నానా రాత్రి బియ్యం మూడు తెచ్చి ఇక్కడ పెట్టాను నువ్వు గాని మా ఇంటి చేసావా నాన్న పొద్దున్న లావుగానే ఆకలేసింది అన్న తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న సభాష్ అయితే ఓ పని చెయ్యి 10 బిందెలు వేణీళ్లు తాగు లోపల అన్నం ఉడుకు తొందరగా వంట చేయనన్న ఆకలేస్తుంది ఏ ఇది పీకుతున్నావనే వదులు చెయ్యి వంట వంట దేంతో చేయను నా బొంద బాబు సర్వభక్షక నువ్వు ఇంతవరకు తినంది నరమాంసం మాత్రమే అనుకుంటా అవునా అవునన్న అయితే ఓ పని చేస్తానన్న ఈ 4 స్టవ్లు వెలిగించి వాటి మీద నేను పడుకుంటాను ద్వారగా కాలగానే నన్ను దించేసి నా మీద కాస్త ఉప్పు జలుగు తిని ఉప్పు డబ్బా ఎక్కడుందన్న స్కూల్కి వెళ్ళి చదువుకుంటానంటే ఎదిగిన పిల్లల్ని అలా బయటకు పంపకూడదని అక్కడ చదువు మార్పించేశారు అది మీ ఇష్టమే నేను అక్కడే ఉంటాను ఈ దేశం రానంటే కాదుకూడదని ఇక్కడికి లాక్కొచ్చారు అది మీ ఇష్టమే ఇప్పుడేమో ఇక్కడున్న కురాని నేను పెళ్లి చేసుకోవాలంటున్నారు ఇది మీ ఇష్టమే అంత మీ ఇష్ట ప్రకారం జరగాలన్నమాట నాకు సంబంధించిన విషయాల్లో కూడా నా ఇష్ట ఇష్టాలతో మీకు ప్రమేయం లేదు నాకు ఈ జడ వద్దు ఏమవుతు ఊరుకో అమ్మా మా అమ్మ కాదు నాన్నగారి విషయం నీకు తెలియదే ఉంది తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళని నమ్మే మనిషి అప్పటికి ఇప్పుడప్పుడే దానికి పెళ్ళెందుకని చెప్పు చూశాను వినిపించుకోలేదు ముందు పెళ్లి చూపులు కానీ అమ్మా తర్వాత ఆలోచిద్దాం రా బాబురా అలా కూర్చో థ్యాంక్ యూ ఏమేవు అమ్మాయి రెడీనా రేవు వచ్చేసాడు తను తీసురా ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటది ఆ రవితో జరిగేది పెళ్లి చూపులే గాని నా పెళ్లి జరిగేది ఎదురింటి క్రీస్తు రవి ఇదేనయ్యా మా అమ్మాయి సంచార్ హలో ఇతను రవి అని శాన్ ఫ్రాన్సిస్కోలో డాక్టర్గా పనిచేస్తున్నాడు చాలా మంచి కుర్రాడు దురలవాట్లు ఏమీ లేవు రవి అమ్మాయిని ఏమైనా అడగాలని ఉంటాడు మీరెంతవరకు చదువుకున్నారు మొగుడు రాసిన ఉత్తరం చదువుకునేది చదువు చెప్పించాం ఆడపిల్లకి చాలదు ఏమంటావు నిన్నే అసలు ఈ పెళ్లి చూపులు అవి వద్దన్నాను మీ నాన్నగారు ఉండి తీరాలని పట్టుపట్టి నన్ను ఇక్కడికి పిలిపించారు మీరు తక్కువగా మాట్లాడతారా లేకపోతే నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదా అదే లేదండి మాట్లాడవే ఎప్పుడు హాస్పిటల్లో బాగేదాని కదా ఇప్పుడు నోరపవే ఇట్స్ ఓకే సార్ లీవ్ ఇట్ బాగా చదువుకున్న పిల్లనే చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదండి అచ్చమైన తెలుగు ఆడపడుతుల కాస్త ఇంటి ముందు ముగ్గు పెట్టి తన అనుకున్న వాళ్ళని ఆప్యాయంగా చూసుకుంటే పిల్ల కావాలని కోరుకుంటున్నాను అలానే ఆవిడ స్వతంత్రానికి అడ్డు చెప్పను తన ఇష్ట ఇష్టాలని గౌరవిస్తాను ఐ రెస్పెక్ట్ ది రైట్స్ హ్యూమన్ డిజర్వ్స్ హలో సార్ ఎస్ వాట్ యు వాంట్ ఇస్ సంజయ్ హౌ ఏ నీకెందుకు ఐ మీన్ హౌ డస్ ఇట్ బాదర్ యు ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు నౌ వి ఆర్ బిజీ నౌ షీ కెనాట్ టాక్ టు యు ప్లీజ్ గో గెట్ లాస్ట్ గో ఎందుకు రండి ఎందుకు రండి చెప్తాను ఇక్కడ చెప్తావచ్చు కదా అంత రహస్యమా రండి కొద్దిగా నసమేళాలు అయిపోయావు నువ్వు తొందరగా ఈ పక్కనే ఉండే ఒక కొట్టుకెళ్ళాలి కాస్త మా నాన్నగారి కారులో నన్ను దింపు ఓ ష్యూర్ మరి తాళాలు కార్లోనే ఉంటాయి తొందరగా రండి పదండి వెల్ మీరు మీ నాన్నగారికి మాట ముందే చెప్పాల్సింది ఏ మాట అదే మీరు మీ ఎదురింటి అమెరికన్ బాయ్ అంటే ఇష్టపడుతున్నారని ఆ విషయం మీకెలా తెలుసు
అతను మీకోసం వచ్చి ఒక కాగితం పడేయడం, మీరది అందుకోవడం చూశాను. కొంత ఊహించాను. ఐ థింక్ ఐఎమ్ రైట్. అవునా రవి గారు, దయచేసి ఈ సంగతి మా వాళ్ళకి చెప్పను. అసలే మిమ్మల్ని కారులో డ్రాప్ చేశారనే చెప్పను. థ్యాంక్స్ అండి. ఇక్కడ అవ్వండి. ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. అలా పారిపోవడం పిరికితనం. మనం ఏం తప్పు చేసామని పారిపోవాలి? అరే ఓ అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు కోరుకోవడం తప్పు కాదే. పరిస్థితులకు భయపడి పారిపోయేవాళ్ళంటే నాకు అసహ్యం. ఇదిగో చూడు, మన ప్రేమ విషయం మన పెద్దవాళ్ళకి ధైర్యంగా చెప్పి వాళ్ళు ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందాం. నేను ఒప్పిస్తాను కదా. ఇలా నీతో పార్టీ చేసి మా నాన్నగారికి తలంపులు తెలియదు ప్లీజ్. నువ్వు చెప్పింది నిజమేనా లక్ష్మి? అవునండి, ఇందాకే అది నాతో చెప్పింది. ఏమండి పైన అతనున్నాడు, ఇప్పుడు మీరేమీ అరిచి అల్లరి చేయకండి, బాగుండదు. అల్లరే ఇప్పుడు నేను మాటలే మర్చిపోయాను. God,
miss them. Don't worry, police will track them down. Hell. Jesus. God. Are you going to die? Dying out on me. What is it? I don't know. What is it, Chris? Damn, out of gas. Oh, ఇప్పుడు ఎలా? Get out of here. అసలు బుద్ధిందా నీకు? కొడుకుని కానీ అత్తోసి నాంబోతుల దేశం మీద వదిలేస్తావా? అంతగా అదుపులో పెట్టుకోలేని వాడు పిల్లలు ఎందుకయ్యా కనడం? నీ కొడుకు నా కూతురు తీసుకుని ఏటో ఉడాయి. తున్నపోతు మీద వాన పడ్డట్టు చల్లం లేదే, వినిపిస్తోంది అసలు? I can't understand a word you say. Dogona, your son has run away with my daughter. Oh yeah, I know. Rain will tell me. You don't worry, they'll come back. నీ బొంద అంటావు వెత్తావా? పారిపోయారంటే తిరిగి వస్తారంటూ అలా నిమ్మక నీరెత్తుంటూ కూర్చుని తగడతావే? తప్పు నీది, నీ కొడుకుది. ఇప్పుడు చెప్పు సమాధానం ఏం చెప్పేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూఆర్ యూజింగ్ సమ్ బ్యాడ్ వర్డ్స్. ఇఫ్ దట్ ఇస్ ద కేస్, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. యు సీ, యువర్ సన్ హస్ రన్ అవే. డోంట్ టాక్ టు మీ అబౌట్ దట్. ప్లీజ్ గో అవే. Hey, what are you laughing about? పెద్దవాళ్ళు ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకోవడం పిచ్చితనం అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసాం? పారిపోవాలనుకోకుండానే పారిపోయి వచ్చేసాం. మన పరిస్థితి తలుచుకుంటే నవ్వు వస్తుంది. Yeah, I feel hungry too. ఏంటి? Food. Hungry. Food. ఆకలిస్తుందా? నా దగ్గర డబ్బులేం లేవే. నీ దగ్గర? What? నీ దగ్గర డబ్బు? మనీ? మనీ? No, I don't have any money. Oh, you. ఇదంతా నా వల్ల జరిగింది కదా. కడుపు కింద తినడానికి కూడా అవకాశం లేని దరిద్ర పరిస్థితుల్లో పడ్డాం. క్రిస్, ఇది అమ్మేద్దావా? ఇది సేల్, అమ్మేద్దావా? You want to sell this? Ah. No. For Christ's sakes, don't say that. You can't sell this. I don't like the idea. Mari em cheddam? Chris, indra kasam paalu nai. Kaachistanundu. Thank you, Sanja. Let both of us share it. మా అమ్మ 10 రకాలు వండి పెట్టి తినవే తినవే అని పోరున తినేదాన్ని కాదు. ఇప్పుడు ఆకలి అంటే ఏమిటో తెలుస్తోంది. అక్కడ మా అమ్మ ఎంత బాధపడుతుందో, మా నాన్నగారు ఎంత మండిపడిపోతున్నారో. కాదురా, ఇది నాతం. ముమ్మాటికి నాతం. కాటికి కాళ్ళు చాపే దశలో కోటికి పడగట్టాలని దుర్బుద్ధి పుట్టి నీ మాట నమ్మి ఈ దేశం వచ్చాను చూసావా? అది నేను చేసిన గౌరవం ఎంత? మీరు ఊరికే ఆవేశపడకండి. అసలే మీ ఒంట్లో బాగుండలేదు. నేనేమి కానీ గుండ్రాయిలా 100 కేళ్లు బతుకుతాను. ఏ జన్మలో ఏ పాప కర్మ చేసుకున్నాను? లేచిపోయిన కూతురు గురించి కుమిలిపోతూ నిండు 100 ఏళ్లు బతకమని దేవుడు నాకు శాపాన్ని వరణించాడు. అవమానాన్ని తట్టుకుంటూ బాధల్ని దిగమింగుతూ నేను ఇలా చచ్చేంత వరకు చస్తూ బతకాల్సిందే. నాకు తెలుసు, పొద్దురా ఎదిగిన పిల్లకి పెళ్లి చేసి ఇక్కడే కృష్ణారామ అంటూ పడుంటానంటే విని తగలటావా నువ్వు?
అమెరికా రా 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 అంటూ చెవిని ఇల్లు కట్టుకుని బోరు పెట్టావు. ఇప్పుడు ఏమైందో చూడు. అలా బెల్లం కొట్టింది ఆయన నిలబడి తగలతావు నోరెప్పమే. జరిగిన దానికి నాకు మాత్రం బాధ కాలేదా అన్నయ్య. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. సుధా ఇంకోసారి పోలీసులకు ఫోన్ చేయి. ఏం పోలీసులు ఏమిటో, కుంభకర్ణుడు వారసులాగా తగలడాల్సి ఉంటారు. చూస్తాం చూస్తాం అంటారే తప్ప పనిచేస్తావరే వెసవులు. మన దేశంలో పోలీసులు ఏనాయం కనీసం దొంగలు బట్టి 6 నెలలకైనా మురుగుతారు. హలో హలో, ఇజ్ ఇట్ పోలీస్? దేవుడి మీద ఒట్టేస్తావా? కరెంటు ముట్టుకుని గిలగిలా కొట్టుకుని చావనా? ఊరుకున్నానా? అదేం పని? నిన్ను పోషించడం నా వల్ల కావడం లేదురా. అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలిసి చందాలు వేసుకుని నిన్ను ఒక నేషనల్ మాన్యుమెంట్ లాగా పోషించాల్సిందే తప్ప నాలాంటి మామూలు సంసారికి సాధ్యం కాదురా. మన ఇంట్లో తిన్న చాలక నిన్న రాత్రి పక్కింటి వాళ్ళ దొడ్డు గుమ్మల నుంచి దొంగ విధవలా దూరి వాళ్ళు వండుకున్నవి మింగొస్తావా? నిన్న వాళ్ళు టర్కీ వండుకున్నానన్నా, వాసన వచ్చింది. వాసన వచ్చిందే? ఒక్క ముక్కు సంప్రాప్తించిందేరా నీకు, తిక్క విధవా. లాభం లేదు పద. జై వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయి. శనివారం నాడు 2 పూట్ల పలహారం తప్ప భోజనం చేయనని ప్రమాణం చేయి. వారానికి నువ్వు ఒక్కరోజు తిండి మానినా ఆ డబ్బుతో నేను 4 రోజులు తినగలను. ప్రమాణం చేస్తావా? వైర్లు ముట్టుకుని టపా కట్టమంటావా? నువ్వు అంత పని చేస్తే నాకు ఫుడ్ ఎలా నాన్న? ప్రమాణం చేస్తానులే దేవుడా, శనివారం పలహారం మాత్రం చేస్తాను. అమ్మయ్యా బతికించావు స్వామి. What happened? ఈ వాన్ లేక నేను నడవలేను బాబు, చలి చచ్చిపోతున్నాను. What? చలి నీకే, నువ్వు కోట్ వేసుకున్నావు దర్జాగా. So what do we do now? కాసేపు ఈ ఇంట్లో వాళ్ళని బతిమాలి లోపలికి వచ్చుందాం పద. ఇంకా నా వల్ల కాదు బాబు. Come on. ఏం చల్లరా దేవుడా. నేను ఇప్పుడు బయటికి రాలేను బాబు, ఇక్కడే ఈ రాత్రికి మెట్ల కింద దూరి రచ్చగా పడుకుందామే. I don't understand. దేవుడా నీతో చెప్పేది. Hi. Are you from India? India, India. We are Indians too. It's too cold. Please come in. లోపలికి రమ్మంటున్నట్టుంది, వెళ్దామా? There's nobody at home. You can't stand the cold. Please come in. పద రమ్మంటుంది. అయ్యో పద 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 పద. Please don't cry. Give me your parents' telephone number. I will talk to them. Not tell you. She says she doesn't know. Come on, please. Treat me as a friend. You see, if they find us, they're going to separate us. We want to get married. It's okay, but this is not the way to do it. Chris, manu velipodam. No, no. Please stay back. You need not tell us about your parents. Indu, tumhare school ka time ho gaya. Tum ab jao. All right, it's time for me to go to my office also. My sister will be back in the afternoon. Please treat this as your own house. I'll see you later. Okay? Bye. Bye. Hey. Hey, don't cry. Hey, cheer up. Len, when man ekkada vachi chikkukunna. Ayin man anato man gurinchi cheptadu. Don't worry. We'll get married soon. And there's a bright future ahead for us. Just close your eyes and look into it.
cry me ice cream. This is the heart and sweet love's dream. United States of hearts we have, like Indian namaste. Gentlemen, this is your captain speaking from the cockpit. It's unfortunate we caught fire on all the engines. I advise you to put on your parachutes and bail out immediately. May ice cream.
This is the heart and sweet love's dream. ఇంకా చాలు ఆ పాట పాడిందే పాడరా పాచిపడ దాసుడని చెవులో జోరీగలాగా ఒకటే పోరు పెడుతున్నావు. ఆదినారాయణ అనే జీవి భూమి మీద బతికున్నంత కాలం వాళ్ళ పెళ్లి జరగదు, జరగనివ్వడు అంతే. అది కాదండి, పిల్ల ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియడం లేదాయి. వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకున్నామని పేపర్లో వేయిస్తే అయినా వాళ్ళ ఆచూకీ తెలియొచ్చని రాము అంటున్నాడు కదా. పోనీ ఓసారి ఆ పనిచేసి చూద్దాం. నేను ఒప్పుకోను. పేపర్లో అలా వేస్తే ఆ రుజువు పట్టుకుని ఆ తెల్ల విధవ మా పెళ్లి చేస్తావా చస్తావా అని మన పేక పట్టుకుంటాడు తెలుసా. ఇంకా ఈ రోజుల్లో ఈ చేతస్థలం ఏంటి బావుగారు, పిల్లలిద్దరూ ముచ్చట పడుతున్నారు కదా వాళ్ళ పెళ్లి. నువ్వు మాట్లాడకమ్మా, పెద్ద దేశం వచ్చామని పుట్టిన దేశాన్ని ఆ దేశ ఆచారాన్ని మర్చిపోయేటట్లు మూర్ఖుడు కదా నేను. నిప్పులు కడిగిన వంశం మాది. ఈ తప్పు చేసి మా వంశానికి మా కుటుంబ గౌరవానికి మచ్చతేలేను. చూస్తా, 4 రోజుల్లో పిల్ల ఇంటికి తిరిగి వస్తే దాన్ని తీసుకుని మా దేశం తిరిగి వెళ్ళిపోను. లేదా పుట్టిన బిడ్డ పురిట్లో సంధి కొట్టుకుపోయింది అనుకుని రాము, ఈ దేశంలో కాసిన నువ్వులు దొరికితే తెచ్చించరా. ఏదో ఒక రోజున దానికి తగ్గిన పెట్టాలి కదా. రాము, ఆయన ఏదో కోపంలో అలా అంటున్నారు. పిల్లని చూడకుండా ఆయన మాత్రం ఉండగలరా? రాత్రి నిద్రలో సంధ్యా సంధ్యా అని కలవరించారు కూడా. ఆయనకు తెలియకుండా ముందు వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకుంటున్నట్టు పేపర్లో వేయించి అలాగైనా పిల్ల ఆచూకీ తెలిస్తే వెంకటేశ్వర స్వామికి 100 పొర్లదండాలు పెట్టుకుంటానయ్యా. సుపుత్రా, ఐరావత, ఈ ఫల ప్రదర్శన ఏమిట్రా? అమెరికాలోని వ్యవసాయదారుల సంత జరుగుతోందా ఇక్కడ? ఇవాళ శనివారం కదా నా. అయితే శనివారం భోంచేద్దన్నావు కదా, పలహారం చేస్తున్నాను. పలహారం అంటే 1-2 పళ్ళు తినడమే తప్ప అమెరికాలో 4 రోజుల దాకా ఎవ్వరికి పళ్ళు దొరకకుండా నువ్వు మింగేయడం కాదు. అది నాకు తెలియదు నానా, నీకు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను. ఈ పళ్ళ కంటే అన్నమే చౌక. బాబు, నీ చుట్టుకు నా జోహార్, నీ జీర్ణశక్తికి నా జేజేలు. వద్దు, ఇంకా ఈ పళ్ళకోల మర్చిపో, మామూలుగా భోజన కార్యక్రమం నిర్వర్తించు. మరి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయించావు? వచ్చే శనివారం పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి అపరాధ క్షమ కింద జరిమానా కట్టుకుంటాను. నువ్వు మాత్రం నీ ఒట్టి తీసి గట్టి మీద పెట్టి నన్ను బతికించు. అలాగే నాన్న, నీ ఇష్టం. అమ్మయ్యా, మరి త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. గోవిందా గోవిందా. నాకు వదిలేమ్మా, నేను మొహం కడుకుంది తాగడం. ఓకే, I have seen an ad about you in today's paper. An advertisement? Look. Sanja. Good news. It seems your father has agreed for our wedding. Yehudi? మా నాన్నగారు పెళ్లి కొప్పుకున్నారా? సరే సర్లే, మా బాబాయ్ వేయించు. I'm going to school now. I'll be back by noon. See you. Bye-bye. Bye. Now I have to call my dad. Wedding preparations take some time, you know? We have to get your wedding gown stitched and... Let's see. Wedding gown, Yehudi? You have to wear a gown for the wedding. Gown? Ante? చర్చిలో మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుందామనా? ఆహా, అదే కుదరదు. మా శాస్త్రం ప్రకారం గుళ్ళో మంత్రాల మధ్య నువ్వు నా మెళ్ళలో మంగళసూత్రం కట్టాల్సిందే. What do you say? Our wedding గుళ్ళో. గుళ్ళో. Wait. You want our wedding to be performed by your customs? No. I don't like that. We have to get married in a church. చర్చ్ గిర్చి జాంతనై గుళ్ళోనే చేసుకోవాలి. నో. ఏంటి యానా? నో. నోవా? అలాగే, నువ్వు నో అంటే నేను నోనే. ఓకే, దెన్ ఫర్గెట్ అబౌట్ ది వెడ్డింగ్. అలాగే, నువ్వు మన పెళ్లి గురించి మర్చిపో అంతే. చర్చిలో చేసుకోవాలండి, చర్చిలో. ఎదుగో, గుళ్ళో చేసుకోవా? నో చర్చ్. నో. దెన్ నో కూలో. నువ్వు నాతో మాట్లాడుకో. ఇదిగో కాఫీ తాగు, మరి చల్లారిపోయినట్టు. చర్చిలో చేసుకోవాలండి, చర్చిలో.
I want to tell you something, sir. I'm going home. Please come, sir. No gulo, only in a church. Pora patna, buddhi gatti tini malli adigaru. Inka mana pelli maatesithe appudu adugu. Hi, hi. I have a surprise for you. Come inside. He was searching for our house outside. I met him on the road. Please make yourself comfortable, sir. Thanks a lot for giving them shelter, Mr. Ajay. Oh, it's fine, okay. నేనింటికి రాను బాబాయ్. వెల్, ఎందుకు ఇలా చేశారని అడగను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో అడగచ్చు అనుకుంటాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం బాబాయ్, గుళ్ళో. నౌ గోలో ఇన్ ఎ చర్చ్. నువ్వు నోరు మూసుకుని ఊరుకో. చూడు బాబాయ్, గౌన్ వేసుకుని వాళ్ళ ఆచారం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకోవాలంటున్నాడు. ఏం చెక్క పట్టుచీర కట్టుకుని మంత్రాల మధ్య గుళ్ళో 5 రోజులు పెళ్లి చేసుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది చెప్పు ఈ దేవ్య మోహానికి. సార్, ఐ డోంట్ నో వాట్ షీ సేస్, బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఐ లవ్ సంజయ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ లవ్ అవర్ ట్రెడిషన్స్ అండ్ అవర్ కస్టమ్స్ టూ. నౌ వీ హావ్ టు గెట్ మ్యారీడ్ ఇన్ ఎ చర్చ్. అదేం కుదరదు, గుళ్ళో చేసుకోవాల్సిందే. నో గూలో, నో గూలో, నో గూలో, నో గూలో ఇన్ ఎ చర్చ్. నువ్వు నోరు మూసుకుని ఊరుకో. They have been quarreling like this since yesterday, Mr. Damara. Mana devudu Ramudu Krishnudu manaku mukhyam gani vaale Yesu Kristu manakenduku babai ee maata athiki gattiga cheppu. Okka maata cheppanamma, pellliki avasaramaindi okkadi kaaboye iddare abhimathalu kalavatam tappa mathalu kulalu kalavatam kaadu. Ramudu anna, Kristu anna, Allah anna, Ella anna devudu okkade, perlu veru ante. Nannu mee pinni yavandi ani pilustundi, nuvvu babai ani pilustavu, maa annayya Ramam antadu. మీ ముగ్గురు మూడు విధాలుగా పిలిచేది నన్నొక్కనే కదమ్మా. పిలుపుల్లో తేడాలుంటాయంతే, ఆ పైనుండే వ్యక్తో శక్తో ఒక్కటేనమ్మా. ఎనీహౌ, మీ పెళ్లికి నేను ఆలోచన చెప్పనా. క్రిస్, మే ఐ ఆఫర్ యువర్ సజెషన్ ఫర్ యువర్ మ్యారేజ్? వాట్ ఇస్ ఇట్? యు గెట్ మ్యారీడ్ ట్వైస్ ఇన్ యువర్ ట్రెడిషన్ అండ్ ఇన్ హర్ కస్టమ్ ఆల్సో. చర్చిలోను గుళ్ళోను రెండు చోట్ల పెళ్లి చేసుకుంది కదమ్మా. ఇంతకీ నాన్నగారు దీనికి ఒప్పుకుంటారా బాబాయ్? మొదట అడగాల్సిన ప్రశ్న చివరిన వేశావు. మీ నాన్నని నేను మీ పెళ్లికి తీసుకొస్తాను కదా. క్రిస్, ఐ విల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ యువర్ మ్యారేజ్, ఐ మీన్ బోత్ వేస్. హర్ పేరెంట్స్ విల్ కమ్ అండ్ బ్లెస్ యూ ఇన్ టెంపుల్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ కమ్ టు ద చర్చ్. ఈ చావు కబుర్ చెప్పడానికి మమ్మల్ని మీ ఇంటికి పిలిపించావు? చావు కబుర్ ఏమిటన్నయ్యా, ఇది శుభవార్త. సంధ్యా క్రిస్ మన ఆచారం ప్రకారమే పిట్స్బర్గ్ గుళ్ళో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటున్నారు తెలుసా. సారా తాగడమే తప్పు, ఆ సారాన్ని శంఖంలో పూసుకుని తీర్థంలో పుచ్చుకున్నంత మాత్రాన శభాష్ అని శంఖలు గుద్దుకోలేను నేను. వాళ్ళ పెళ్లే తప్పైనప్పుడు శాస్త్రోక్తంగా జరిగితేనే చట్టుబండలైతేనే. రేపు ఉదయాన్నే సుముహూర్తం అన్నవగా రాము, అయితే మనం ఈ సాయంత్రానికే బయలుదేరాలి. మనం ఏమిటి తిమ్మనం, ఎవరికి వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చేసారన్నమాట. సరే, ఆ మత భ్రష్టులిద్దరు మతాచారానికి పెడుతున్న మంట దగ్గర వెచ్చగా చలి కాచుకునేంత సాహసం చేయలేను నేను. నేను ఈ పెళ్లికి రాను, వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళండి. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి దారి వారిది. కానివ్వండి,
అలా హిందూ ధర్మ ప్రకారం క్రిస్టియన్ ఆచారం ప్రకారం మేము రెండు సార్లు పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను మన దేవుళ్ళ పటాలకి పూజలు చేస్తూనే ఉన్నాను. ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళుతూనే ఉన్నారు. మన దేవుళ్ళకు నమస్కరించమని ఆయన నేను గాని, చర్చికి రమ్మని ఆయన నన్ను గాని ఏ ఒక్కరోజు అడగలేదు, బలవంతం చేయలేదు. ఒకరి మతాన్ని ఒకరం, ఒకరి అభిమతాన్ని మరొకరం గౌరవిస్తూ ఏ పొరపచ్చాలు లేకుండా ఇన్నేళ్లు సహజీవనం చేశాం. నా మతం మాత్రమే గొప్పది అన్నా, నీకున్న సంకుచిత భావం ఆయనకు ఉండుంటే ఈ పాటికి నా బొట్టు చెరిపించి జుట్టు కత్తిరించి నా చేత గౌన్లు వేయించి ఉండేవారు కాదు? ఒక్కరోజు మాట వరుసకైనా ఆ మాట అనలేదే ఆ మనిషి. మతభ్రష్టం చేసి అమెరికన్ని పెళ్లి చేసుకున్నానని నా మీద నీ కోపం. అసలు అసలు ఎక్కడిదే ఆ మతం? మతం అంటే ఏమిటి? గతం మిగిల్చిన అనుభవాల సారాన్ని క్రోడీకరించి మనిషి తనకు తానుగా ఏర్పరచుకున్న హద్దుల పరిధి మతం. ఆది నుంచి భారతదేశం సర్వమతాల సంగమంగా పేరు పొందిన దేశం. పరమత సహనానికి ప్రతీకలు భారతీయులు. ఈ గడ్డ మీద ఓ ముస్లిం వ్యక్తి తులసీదాస్ రామాయణాన్ని రాశాడు. ఒక ముస్లిం రాజు హైదరాలీ శివ పూజలు చేశాడు. ఒక క్రిస్టియన్ బ్రౌన్ ద్వారా తెలుగు భాషకి నిఘంటువును అందించాడు. ఈశ్వరల్లా తేరేనా అన్నాడు ఒక మహాత్ముడు. రామనామ తారకమే భక్తిముక్తిదాయకం అన్నాడు మహమ్మదీయుడైన భక్త కబీర్. ప్రతిరోజు మనం పూజించే వెంకటేశ్వరుడు బీబీ నాచారిని తన సతీం చేసుకున్నాడు. ఆది కాలం నుంచి అన్ని మతాలు సామరస్యంతో బ్రతికిన ఈ దేశంలో ఈ ఒక్క శతాబ్దంలో ఎందుకింత మార్పు వచ్చింది? కేవలం మా మతం మాత్రమే గొప్పదని పరమతీయులతో ఎందుకు ఈ కలహాలు కొట్లాట్లు? వీటికన్నిటికీ కారణం మనుషులను స్వార్థం, సంకుచిత్వం. నేను నా మతం అన్న చిన్న పరిధిని దాటి కూపస్థమండు ఒక దశ నుంచి బయటపడి ఒక్కసారి తలెత్తి ప్రపంచాన్ని చూడు. ఎలివేట్ యువర్ సెల్ఫ్ అండ్ లుక్ ఎట్ ద వరల్డ్. ఈ ప్రపంచం అంతా ఒక్క కుటుంబం, వసుదైక కుటుంబం. ఈ ప్రపంచంలో ఉన్నది ఒకటే మతం, అది మానవత్వం. సమతను పెంచి మమతను పంచి వెలుతురు పండించేదే మతం. మనుషుల బతుకుల్ని చితుకులు చేసి మండించేది మతం కాదు, మనకది హితం కాదు. అదే మతం అయితే ఆ మతం ఎంత గొప్పదైనా వద్దు, నాకొద్దు. Anita, can I talk to you for a minute? Pelli ane mataki Bharat desamlo unnata vilava pavitrata prapanchamlo inke desamlo ledu ma. Migata desalo pelli oka avasaram, biological need. Kani Bharat desamlo adi oka bajeta, mental link. Anduke migata desalo jantulu udipotayi Bharat desamlo kalakalam kalasi melasi kapuram chestayi. ఓ ఇండియాని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అనుకుంటున్నానమ్మా. నేను మీ దేశం గురించి, మీ మతం గురించి, నా దేశం అది విన్నావే? నా ప్రాంతం మనిషి మన దేశంలోని వివాహ వ్యవస్థను గురించి తనే అభిప్రాయం చెప్పాడు, విన్నావా? సంస్కారం అంటే అది. సరే, రేపు ఉదయం తిరిగి అమెరికా వెళ్ళిపోవడానికి మేము 3 టికెట్లు తెచ్చాం, ఆయనకి, నాకు, నీకు. తాతయ్య పోయాక నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేవని, మాతో వచ్చేస్తావని వెర్రాసే కావచ్చు. మా ఉద్దేశం అది. పైపెచ్చు బిడ్డ తన కళ్ళ ముందుండాలనేది ప్రతి తల్లి కోరుకునే కనీసపు కోరిక. రేపు ఉదయం 8 ఫ్లైట్. పసిపిల్లవైతే తిట్టో కొట్టో లాక్కుపోయేవాళ్ళం. తండ్రినే నోరు ముయ్యమనే స్థితికి ఎదిగిపోయిన పిల్లవి. ఆ పంచేయలేం కదమ్మా, నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీది. అనిత, 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 నా మాట వినమ్మా. అనిత, తలుపు తీయమ్మా. రాకూడదని డిసిజన్ తీసుకున్న అతను తీసుందా? మాతో రాకూడదనుకుంటే నీ ఇష్టం, కనీసం ఒక్కసారి నిన్ను చూసి వెళ్ళేవమ్మా. అనిత, తలుపు తీయమ్మా, నా మాట వినమ్మా ఒక్కసారి. అనిత, అనిత, తలుపు తీయమ్మా. మై పోతాం సంజ, వి హావ్ టు స్టార్ట్ రైట్ నౌ. అనిత, సంజ, కమ్ అలాంగ్. ¶¶
సంజ మనకి పిల్లలు నొప్పితలేదు అనుకున్నాను సంజ What did you say? What did you say last night? Vasudhaika Kurubu. I love that word. Prapanchamanta oke Kurubu mainapadu. Anita oke te karu. Vilandaru mele pelele, Sanja. I'm sorry, Dad.